రైతు చేసిన పాపం ఏంటి? వరి పండించడమే శాపమా? మరి ఎందుకు రైతుకి కష్టం? అందరి ఆకలి తీర్చేవాడు ఇప్పుడు గుండెలు అవిసేలా రోదిస్తున్నాడు. పంట కోసం కుప్పనూర్చి ధాన్యాన్ని కళ్ళాల్లోకి చేరిస్తే కొనేందుకు అటువైపు కన్నెత్తి చూసిన వాడే లేడు. కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం నిందలేసుకుంటున్నాయి. తేలని ఆ పంచాయతీ రైతుకు తీరని నష్టంగా మారింది. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వాలు దిగిరావు, వానదేవుడు వదిలిపెట్టాడు. తెలంగాణలోని నెల రోజుల క్రితమే వరి కోతలు మొదలయ్యాయి. ఈ నెల రోజులు ధాన్యం కళ్ళాల్లోనే ఉండిపోయింది. ఈ నెల రోజుల్లో 3 సార్లు వర్షాలు పడ్డాయి. ఇంకేముంది, వరి ధాన్యం వరద పాలైంది. కుప్పలు పోసిన ధాన్యం మొలకెత్తింది. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు దిగొస్తాయా, ధాన్యాన్ని కొంటాయా అంటే స్పష్టత లేనేలేదు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిన్న కురిసిన వర్షానికి రామన్నపేట మండలం వెల్లంకి, అలాగే సిరిపురం గ్రామాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తిరుమలగిరి, నూతనక్కల్, అరవపల్లి, నాగారం, మద్దిరాల మండలాల్లో కొనుగోలు కేంద్రాలతో పాటు రోడ్ల మీద పోసిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. రైతుకు ఏడుపు మాత్రమే మిగిలింది. పంట అమ్ముడు పోక పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అన్నదాత అవస్థలు పడుతున్నాడు. ధాన్యంపై కేంద్రం, రాష్ట్రం మధ్య నడుస్తున్న కొట్లాట అర్థం కాక తలకు చేతులు పెట్టాడు. వడ్లు కొంటారా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి రైతు నోటా వినిపిస్తోంది. ఇంతకీ వానాకాలం వడ్లను కొంటారా లేదా అన్నది ఇప్పటికీ తేలకపోవడం అందరినీ భయపెడుతోంది.